జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని మోతీనగర్ రైతు వేదికలో 22 మంది ఆడపడుచులకు 22 లక్షల 2500 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసి అనంతరం 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4,50,000 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా ఎంపీపీ రమేష్, జెడ్పీటీసీ పద్మ, కేడీసీసీ జిల్లా మెంబర్ రామచందరరావు, జిల్లా రైతు బంధు కన్వీనర్ కొలుముల రమణ, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, పీఎస్సీహెచ్ చైర్మన్ నవీన్ రావు, స్థానిక సర్పంచ్ శిల్పా రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా శుభదినం. ఇప్పుడే జెడ్పీ చైర్మన్ గారు ఇప్పుడు ఇల్లు కట్టించుకోవడం పెళ్లి సాధించడం మామూలు విషయం కాదు. ఒక లగ్నం చేయాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంత చెట్టు కంత కాలన్నట్టు చిన్నవి చిన్న కష్టం, పెద్దవి పెద్ద కష్టం. అలా లేని వాళ్ళకైతే ఇది భరించాలంత బాధ. అదేవిధంగా మన ఎంపీ గారు చెప్పినట్టు ఈ 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే ఇంత బాధ్యత కూర్చుంది గారి గారు. ఇవాళ లేకపోతే ఇంకా ఆర్నెల కత్తాయి పక్కా నా పైసలు నాకు ఇస్తారు అని చెప్పి. ఎందుకంటే మనం బాకీ తీసుకుని నా ఇంకా ముందుగానే ఎక్కువట్లేదు, నిజాయితీ ఉంటాం మనం. మరి అట్లా ఇంత మంచి కార్యక్రమాన్ని దేశం ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు రూపొందించారు. సార్ దేశం ఎక్కడలే, మన దీనికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణ బిడ్డ అయితే అయిపోయా, బీదవాడైతే అయిపోయా. వాళ్ళు రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, పౌరులు కావచ్చు, దళితులు కావచ్చు, లంబడోలు కావచ్చు, నాయకులు నాయకవాళ్ళు కావచ్చు, ఏ కులం అనగా ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బీదవాడైతే అయిపోయా. లక్షంత ప్రధాన ఇంత గొప్ప పథకం. మరి దీని తర్వాత రేపటి నాడు మీ అందరూ ఏమనుకుంటారు లగ్గం చేశాక? ఇప్పుడు నా బిడ్డ కూడా కాపుకున్నారు మన లగ్గం చేసిన ఎట్లా ఏమనుకుంటారు? బిడ్డ గర్భవతి కావాలనుకుంటారు కదా, అనుకురా రా తలకమ్మా అనుకుంటాం కదా. ఆయన ఇంక ఏడిపోతారు, అంగన్వాడి పోతారా, ఆరోగ్య లక్ష్మి పథకం ఉంటుందా, కొడుకుడు తెచ్చుకుంటారా? అంతకుముందు నెలకెళ్ళి ఇస్తున్నారు, ఇప్పుడు 30 ఇస్తున్నారు. అది వడ్డీ వస్తుందా? అది వడ్డీ అవుతలేదు. 140 కోట్లు అదనంగా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మరి ఆ ఇచ్చిన రోజులకు ఇప్పుడంటే కరోనా వచ్చింది, సిద్ధరామందరూ అయిపోయింది, బతుకులే కింది మీద అయిపోయింది. బాధలు లేవు, లగ్గాలు లేవు, సత్తు ఎడతామంటే గిరవాడు ఎడతామంటే కూడా ఈడ కరోనా ఆడుతుందని దూర దూరంగా లేడుచుకున్నారు లోపల ప్రభుత్వం. మరి ఇటువంటి సందర్భంలో అంగన్వాడీకి 6,000 జీతం చేసి ఆ టీచర్ అమ్మకు 10,000 వేసి ఇప్పుడు మళ్ళా కూడా ఇంత వేస్తా అంటున్నారు సార్. ఎందుకు? మన తల్లిని మంచిగా చూసుకోవాలి, అంటే ఇంకా పుట్టిన బిడ్డను మంచిగా చూసుకోవాలి, ఆ బిడ్డకు ఆ నీళ్ళు చెప్పాలి, ఒకటి రెండు చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. మరి మళ్ళా బిడ్డ కోసం కాన్పు పోతే డాక్టర్లను పెట్టి ఆడపిల్ల అయితే 13,000, మగపిల్ల అయితే 12,000 ఇచ్చి సూట్ చేసి నిండా బట్టలు అన్నీ పెట్టి 102 జీబుల తల్లిగారు అత్తగారి ఇంటికి వస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్ ఉంది. మరి ఈ రకంగా మన ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ చెక్కులను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ఈరోజుకి మనం 7 సంవత్సరాల కాలంలో అందుకుంటున్నాం. అందులో రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా అత్యధికంగా చెక్కులు అందుకున్న జిల్లాగా మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం చాలా గర్వకారణం. దానికి మన జిల్లాలో మంత్రివర్గం కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుల కృషి ఉంటేనే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు తేవడం నిజంగా కూడా మీరందరూ
దైత్యాల శాసన సభ్యులు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సంజయ గారికి ఇక్కడికి చెక్కులు తీసుకుంటున్న వారందరూ కూడా తప్పకుండా గట్టిగా చప్పట్లతోటి మనం కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కష్టం ఉంటుంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసే సామెత వెనుకట ఉంది. ఇల్లు కడితే పెళ్లి చేయలేదు, పెళ్లి చేస్తే ఇల్లు కట్టలేము, అంత అప్పుల భారన పడి కుటుంబ ఆర్థిక వ్యవస్థ అనేది అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టిస్తున్నారు స్వయంగా పేదలకు. పెళ్లి చేస్తే 150,000 రూపాయలు ఇస్తున్నారు పేదవాళ్ళు. కాబట్టి ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుంది, పెళ్లి కూడా ప్రభుత్వమే దగ్గరుండి మీకు అంతో కొంత పూర్ణనిచ్చే విధంగా 110,000 రూపాయలు ఇస్తుందని అంటే ఇది పేదవాళ్ళ ఇంట్లో నిజంగా కూడా ఒక గొప్ప వరం. పేదవాళ్ళకు నిజంగా దేవుడు వచ్చి సాయం చేయడం, దేవుడి రూపంలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు, మన జైత్యాల జిల్లాలో ఉన్న జైత్యాల శాసన సభ్యులు ఒక ఆపద్ బాంధవులాగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పేదల పాలిట బలంగా మనము చెప్పుకోవచ్చు.